భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు ఈయన పంతొమ్మిది వందల అరవై నాలుగు జనవరి ఎనిమిదిన జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాజకీయ ప్రవేశం చేసిన నాగిరెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎంపీగా విజయం సాధించారు ఈయన లోక్సభ సభ్యునిగా మూడుసార్లు తన సేవలను అందించారు ఈయన పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మధ్యంతర ఎన్నికలలో ఎన్నికయ్యారు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గానికి సభ్యునిగా ఉన్న ఈయన సోదరుడు భూమా శేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం చెందడంతో ఈయన ఈ స్థానానికి ఎంపికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న నంద్యాల లోక్సభ నియోజకవర్గానికి ప్రధానమంత్రి పివి నరసింహారావుపై పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఈయనను ఎంపిక చేయడంతో ఈయన వెలుగులోకి వచ్చారు ఈయన లోక్సభ సభ్యునిగా మూడుసార్లు తన సేవలను అందించారు రెండు వేల పదిహేడు మార్చి పన్నెండున గుండెపోటుతో మరణించారు ఈయన దొర్నిపాడు మండలం కొత్తిపల్లె యొక్క ఒక మారుమూల గ్రామంలో జన్మించారు ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబ కక్ష రాజకీయాల కారణంగా తన తండ్రి ఇతన్ని తనని దూరం ప్రదేశంలో ఉంచి చదివించాలని కోరుకున్నారు దీని ప్రకారం నాగిరెడ్డిని తమిళనాడులోని చెన్నైలో సిబిఎస్ఈకి అనుబంధంగా వెలంకన్ని ప్రైవేటు పాఠశాలలో టెన్ ప్లస్ టూ చదివించాడు ఆ తర్వాత నాగిరెడ్డి వైద్య విద్యను అభ్యసించడానికి బెంగళూరు వెళ్లారు కానీ వెంటనే తన తండ్రి హత్యకు గురి కావడంతో తిరిగి వచ్చేశారు తదుపరి రాయలసీమ ప్రాంతంలో ప్రసిద్ధ కక్షదారునిగా మారారు మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కుమార్తె శోభారాణిని వివాహం చేసుకున్నారు ఈమె ఆళ్లగడ్డ నుంచి నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికై రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ప్రచారంలో ఉండగా రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు భూమా నాగిరెడ్డి రాజకీయ ప్రస్థానం ఒకసారి చూస్తే భూమా నాగిరెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాజకీయ ప్రవేశం చేసి నరసాపురం సింగిల్ విండో అధ్యక్షునిగా ఎన్నికైనారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆళ్లగడ్డ ఎంపీపీ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలలో నంద్యాల నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి నంద్యాలలో ఓడిపోయారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో విజయం సాధించారు సాధించారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు ఎమ్మెల్యేగా పదవిలో ఉంటూ మార్చి పన్నెండు రెండు వేల పదిహేడున హఠాత్తుగా మరణించారు